కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థాన ఆదాయం రికార్డు స్థాయిలో పెరుగుతుంది. సోమవారం చేపట్టిన హుండీ లెక్కింపులు శ్రీ స్వామివారి హుండీ ఆదాయం 33 రోజులకు ఆలయ ప్రధాన హుండీల నుంచి 86.25 లక్షలు, అన్నప్రసాదం హుండీల నుంచి నగదు 37.04 లక్షలు కలిపి మొత్తంగా 1.23 కోట్లు ఆదాయం వచ్చింది. బంగారం 21 గ్రాములు, వెండి 1 కేజీతో పాటు పలు దేశాల విదేశాల కరెన్సీ నోట్లు స్వామివారికి వచ్చాయి. పర్యవేక్షణ అధికారులుగా అసిస్టెంట్ కమిషనర్ డి నాగమల్లేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ కిషోర్ కుమార్, కార్యనిర్వహణ అధికారి కామేశ్వరరావు, వాడపల్లి ఉప సర్పంచ్ బాబురావు తదితరులు పాల్గొన్నారు. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర దేవస్థానంలో ఈరోజు ఉండి లెక్కింపు కార్యక్రమం జరిగింది 33 రోజులకి. దీనికి జిల్లా జీఈఓ నాగమల్లేశ్వరరావు గారి సమక్షంలో ఉండి లెక్కింపు జరిగింది. అలాగే ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్, అలాగే గ్రామ పెద్దలు, అలాగే పక్క ప్రెసిడెంట్, గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ వాళ్ళు కూడా జనవరి భక్తులు అలాగే సేవకులు అందరూ అయితే దీని లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఇది 33 రోజులకు గాను మే నుండి 86,25,835 రూపాయలు, అలాగే బంగారం 21 గ్రాము, అది వెండి 1 కేజీ వచ్చింది, అలాగే అన్నదాన ఉండి ద్వారా 37,04,021 రూపాయి, అలాగే శివాలయం కూడా 33 రోజులకి 22,96,898 రూపాయలు ఉండి ద్వారా వచ్చిందని మీ ద్వారా తెలియజేసుకున్నాం భక్తులకి. మే నుండి అలాగే అన్నదానం ఉండి కలిపి 1,23,29,856 రూపాయలు, అలాగే శివాలయం 2,96,818 రూపాయలు వచ్చిందని మీ ద్వారా తెలియజేసుకోం. ఓం నమో వెంకటేశ్వరాయ.